గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో 20 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయానికి స్థానిక సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్తో కలిసి ఆయన భూమి పూజ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. గతంలో మక్తపల్లిలో సాగునీరు లేక పడ్డ ఇబ్బందులను గుర్తు చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే రసమయ్య గ్రామానికి చేరుకోవడంతో స్థానిక సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి బీడు భూములను సాగులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఎమ్మెల్యే రసమయ్య అన్నారు. చేసిన పని గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చెప్పారు. తిన్న రేవును మరవద్దని మరోసారి గుర్తు చేశారు. త్వరలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయలు 3 విడతల్లో చెల్లించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, ఎంపీడీఓ రవీందర్రెడ్డి, ఉప సర్పంచ్ పారిపల్లి రాజిరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వర్షానికి మొగులకు ముఖం పెట్టాల్సిన అవసరం లేదు. ఎర్రని ఎండాకాలంలో కూడా 3 పంటలకు సరిపోయినటువంటి గోదావరి నీళ్లు తీసుకొచ్చి రసమయ్య బాలకృష్ణ మత్తపల్లి చేసినట్టే ఈ పని చేసి పెట్టినాం. గత ముందు 2000 రూపాయలు పెంచారంటే 2000 రూపాయలు ఇచ్చుకుంటున్నాం. అందుకు అలవాటు ఉంటే అప్పుడు 500 ఉండే 4000 రూపాయలు చేసింది మనం సార్. అలాగే లక్షలు అయితే కూడా ఎవరైనా పైసలు తీసుకునేవాడు ఉంటాడు, ఉంటాడు విడుదల తిరిగిపోతాడు, నెత్తి మీద అయితే బియ్యం తల్లిపోతాడు తప్ప పైసలు తీసి ఇచ్చిపోయినాడు ఎవరు మీరే చెప్పుకుని. కానీ మరోసారి యాది పెట్టుకొని 1 లక్ష రూపాయలు ఇంటికి తీసుకొచ్చి చెల్లెకి చీర పెట్టి చెక్కు పెట్టిన ఎమ్మెల్యేనే నన్ను చూసిరా అమ్మ. మీరు ఏం చేశాడు రసమయ్య బాలకృష్ణ, ఏం చేసినట్టు ఈ పని చేశాడు. మీరు మనసులో పనికొచ్చే పని చేస్తాడు. ఊరింత మంచి చేయాలన్నటువంటి ఆలోచన చేసుకున్నాం. ఇలా పల్లె ప్రకృతి వనాలు వచ్చినాయి, ఇవన్నీ వేసో బిడ్డ ఒక్కడి చేయకపోతే కానీ మీ మనసులో ఉంది, నా మనసులో కూడా ఉంది. ఎందుకంటే చాలా మంది ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారు. ఇన్ని చేసిన వాళ్ళు కాదు ఒక్కటి ఇచ్చి పెట్టనా, అవే ఇల్లు కూడా వచ్చినాయి. గృహలక్ష్మి పేరిట, అది కూడా మహిళల పేరిటనే, గృహలక్ష్మి పేరిట 6 నాకు 3000 ఇల్లు.